కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టార్ట్ చిత్రంగా కుబేరా తెరకెక్కుతోంది శేఖర్ కమల్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ రెడీ అవుతోంది ఏషియన్ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది సార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ధనుష్ స్ట్రైట్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ చిత్రంలో ధనుష్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందనే బాట వినిపిస్తోంది ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఒక డిఫరెంట్ పాత్రలో పవర్ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు ధనుష్ క్యారెక్టర్ పేదవాడిగా ఉండబోతోంది రష్మిక మందన్న మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది వీరి క్యారెక్టర్ జర్నీ గానే సినిమా కథని శేఖర్ కమల చెప్పబోతున్నారని తెలుస్తోంది శేఖర్ కమల సినిమాలంటే మనం రెగ్యులర్ గా నిజ జీవితంలో చూసిన కథలే కనిపిస్తాయి కానీ ఆయన ఆ కథను చెప్పే విధానం ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతాయి అందుకే శేఖర్ కబులర్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయ్యాయి ఇదిలా ఉంటే కుబేర సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు డిసెంబర్ పుష్ప ది రూల్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ మోస్ట్ మూవీగా ఈ సినిమా ఉంది డిసెంబర్ ఇరవైనా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది కుబేర మూవీ రిలీజ్ కోసం ఈ రెండు డేట్స్ లో ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది పుష్ప ది రూల్ చిత్రానికి పోటీగా అంటే ఖచ్చితంగా సినిమా రిజల్ట్ పై ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు పబ్లిక్ అటెన్షన్ ఎక్కువగా పుష్ప ది రూల్ చిత్రం మీదనే ఉంటుంది అందుకే ది బెస్ట్ డేట్ కాకపోవచ్చని చెప్తున్నారు డిసెంబర్ నా క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే గేమ్ చేంజర్ పోటీలో ఉంటుంది శేఖర్ కమ్ముల సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఉంటుంది యూత్ లో కూడా ఒక రకమైన క్రేజ్ ఉంది ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ కి పోటీగా కుబేరా చిత్రాన్ని రిలీజ్ చేసినా పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు మరి శేఖర్ కమల టీం ఆలోచన ఎలా ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవేళ కుబేరా మూవీ డిసెంబర్ ఇరవై రిలీజ్ కన్ఫర్మ్ అయితే మాత్రం థియేటర్స్ లో ఇంట్రెస్టింగ్ పోటీ నడవడం గ్యారంటీ అని భావిస్తున్నారు